నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం మారుతున్న కాలం బట్టి అండ్ జీవనశైలిలో మార్పుల కారణంగా చాలా మందిలో నరాల బలహీనత అనే ప్రాబ్లం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ జాబ్స్ చేయడం వల్ల, డెస్క్ జాబ్స్ ఎక్కువ అవడం వల్ల, తర్వాత నిద్రపోయే సమయానికి నరాలు లాగేస్తున్నట్టు, కాళ్ళు తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్టు, ఇలాంటి కంప్లైంట్స్ అనేవి జనరల్గా వింటున్నాం. దీనికి కారణాలు ఏంటి, అలాగే దీనికి ప్రివెన్షన్స్ ఏంటి, మనం తీసుకున్న డైట్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. ఆవిడ మాటల్లోనే అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? సో నరాల బలహీనత అంటే ఇది అసలు ఎన్ని రకాలుగా ఉంటుందంటారు? కొంతమంది ఏంటంటే మేము ఏదన్నా వస్తువుని పట్టుకోలేకపోతున్నాము, జారిపోతుంది, తిమ్మిర్లు ఉన్నాయి, అంటే ఈ కంప్లైంట్స్ ఉంటే నరాల బలహీనత అని చెప్పుకోవచ్చు అంటారా? బేసికల్ ఏంటంటే కొన్ని టైప్స్ ఆఫ్ నరాల బలహీనత ఉన్నాయి. ఇప్పుడు తలనొప్పి రావడము, నెక్క దగ్గర నర్వ్స్ మొత్తం లాగుతుండడం, చేతి తిమ్మిరి రావడము, చెయ్యి లాగ అంటే మనం ఏదైనా సూదులతో గుచ్చితే ఎలా అనిపిస్తుంది అలా అనిపించడం, ఇలాంటి టైప్ ఆఫ్ నరాల బలహీనత ఉందనుకోండి, అది నర్వ్స్ వీక్నెస్ అయినా ఉండొచ్చు, లేదంటే వెన్నుముక అంటే మెడ దగ్గర ఉన్న వెన్నుముకలో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, నర్వ్ కంప్రెషన్ కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, ఇలాంటి ప్రాబ్లం ఉంటే స్పెషల్లీ హ్యాండ్స్ దగ్గర, షోల్డర్స్ దగ్గర, అండర్ ఆర్మ్స్ కింద నర్వ్స్ అంతా లాగినట్టు, తిమ్మిరి పట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ వీక్నెసెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అది సర్వైకల్ స్పాండిలైటిస్. అలాంటిప్పుడు ఏమైనా ఉంటే మీకు వెళ్ళి నెక్ ఎక్సర్సైజ్ చేయించుకుంటే బెటర్. సో నెక్ ఎక్సర్సైజ్ చేయించుకున్నా కూడా కంగారు ఏమీ అవసరం లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానికి సంబంధించి మనము, సో చాలా ఉంటాయి కంప్లైంట్స్. ఇప్పుడు నర్వ్స్కి నెక్ దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చింది, హ్యాండ్స్తో తిమ్మిరి రావడం కానీ, హ్యాండ్స్లో ఏదైనా బురువుగా అనిపించడం కానీ, ఏదైనా పట్టుకుంటే చేతులు షివరింగ్ లాగా అనిపించడం కానీ, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం నెక్కి నెక్లో అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే ఈ టైప్ ఆఫ్ నరాల బలహీనత అనిపిస్తుంది. అంటే చాలా రకాలు ఉంటాయి. చాలా రకాలు ఉంటాయి. ఓకే, సో మనం, మీరు యాజ్ ఎ స్పెషలైజ్డ్ నాచురోపతి డాక్టర్గా, మాకు ప్రీవియస్ వీడియోస్లో అయితే వెజిటేబుల్స్ గురించి కానీ, జ్యూసెస్ గురించి కానీ, ఫ్రూట్స్ గురించి చెప్పారు, కానీ ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారు, ఏ ఫ్రూట్ గురించి ఎక్కువగా వివరించబోతున్నారు? స్పెషల్లీ పొమోగ్రానేట్, దానిమ్మకాయ. దానిమ్మకాయ ఎంత స్ట్రెంగ్త్ అంటే, ఇప్పుడు మన బాడీలో, ఇప్పుడు నేను చెప్పినట్టు నర్వ్స్ మనం చేతుల్లో తిమ్మిరి రావడం, చేతుల్లో షివరింగ్ అనిపించడం, అలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉంటే, నెక్కి సంబంధించిన ప్రాబ్లం అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, అలాంటి టైప్ ఆఫ్ ఇది ఉంటే మనకి ఈ టైప్ ఆఫ్ నరాల బలహీనత వస్తుంది. దానికి మనం పొమోగ్రానేట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎప్పుడైతే పొమోగ్రానేట్స్ ఎక్కువ తీసుకోవడం వాని కానీ, లేదంటే కూరల్లో మనం కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఈ తిమ్మిరి రావడం జరుగుతుంటుంది. అప్పుడు మునగాకు కానీ, మునక్కాయ ముక్కలు కానీ కూరల్లాగా తీసుకొని తాగడం, తినడం కానీ, లేదంటే వీటిని నీళ్ళలో వేసుకొని గ్రీన్ టీ లాగా చేసుకొని తాగడం కానీ చేయడం వల్ల మోర్ స్ట్రెంగ్త్ అనమాట. ఇప్పుడు వెన్నుముక్కలో ఏదైనా సర్వైకల్ స్పాండిలైటిస్ అలాంటి ప్రాబ్లం ఉందనుకోండి, మునగాకు మునక్కాయలు ఎక్కువ తినడం వల్ల మనకు ఆ స్ట్రెంగ్త్ అంటే బోన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, డిస్క్ బల్జ్ ఏదైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. పొమోగ్రానేట్ తీసుకోవడం వల్ల డెఫిషియన్సీ, విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్నా, డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా తిమ్మిరి రావడానికి కారణాలు ఉంటాయి. దానికి కూడా మనకి పొమోగ్రానేట్స్ తీసుకోవడం వల్ల చాలా స్ట్రెంగ్త్నింగ్ గా ఫామ్ అవుతుంది అనమాట. అండ్ కొంతమందికి ఏంటంటే కూర్చుంటాం, కూర్చొని ఒక 2 మినిట్స్ తర్వాత లెగిస్తే తిమ్మిరి పట్టేస్తూ ఉంటుంది. మామూలుగా నార్మల్ వాళ్ళు కూర్చున్నారనుకోండి, ఒక 1/2 అవర్ తర్వాత లెగిస్తే ఏదైనా తిమ్మిరి పట్టచ్చు. ఇలాంటి కండిషన్లో కొంతమందికి డయాబెటీక్ ఉన్న వాళ్ళలో కూర్చొని 2 మినిట్స్ లేచిన వెంటనే తిమ్మిరి పట్టేస్తూ ఉంటుంది. అలాంటి టైప్ ఆఫ్ నరాల బలహీనత ఉందనుకోండి, వాళ్ళలో డయాబెటిక్ ఏమన్నా ఉండొచ్చు, ప్రీ డయాబెటిక్ స్టేజ్ అయి ఉండొచ్చు, లేదంటే ఓవర్గా వెయిట్ ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చిండొచ్చు. అలాంటి ప్రాబ్లం ఏమైనా వచ్చినా కూడా మనం మాక్సిమం పొమోగ్రానేట్స్ నేను ప్రిఫర్ చేస్తాను. ఓకే, దానిమ్మకాయలో ఎంత స్ట్రెంగ్త్ అంటే, ఇది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, నర్వ్ స్ట్రెంగ్త్నింగ్కి యూజ్ అవుతుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, పిస్తా విత్ ఆల్మండ్ మిల్క్ లాగా చేసుకొని తాగండి, అది కూడా చాలా స్ట్రెంగ్త్నింగ్ అని చెప్పాను. అలా తీసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ ఫ్రూట్స్ విషయానికి వస్తే మనం పొమోగ్రానేట్స్ తీసుకోవచ్చు. ఓకే, సో మనం ఇలాగ వలుచుకొని డైలీ పొమోగ్రానేట్, ఎంత బలం అంటే ఇందులో ఉన్న విత్తనం కూడా మన నవ్వుకి చాలా స్ట్రెంగ్త్నింగ్ యూజ్ అవుతుంది. చప్పడిచ్చి ఉంచేస్తా ఉంటారు, ఆ లోపల విత్తనం కూడా చాలా మంచిది. కానీ ఇంకొకటి మేడం, చాలా మంది జ్యూసెస్ రూపంలో తీసుకోవడం ఇష్టపడుతూ ఉంటారు, మరి పొమోగ్రానేట్స్ జ్యూస్ రూపంలో తీసుకుంటే మనకు పోషక విలువలు తగ్గిపోతాయి అంటారా? లేదు, ఎప్పుడు పొమోగ్రానేట్ ని బై ఇంటేక్ తీసేసుకుంటే బెటర్ అండి. జ్యూస్ రూపంలో ఎప్పుడు తీసుకోవద్దండి. పళ్ళు లేవు, కొరగడానికి ఇబ్బందిగా ఉంటే మాత్రం ఇలా మనం తీసుకోవచ్చు కానీ జ్యూస్ రూపంలో. బట్ మాక్సిమం పొమోగ్రానేట్ని రాగా తీసుకుంటేనే బెటర్. ఇలాగ మనం ఒలుచుకున్న దాన్ని పిల్లలు బాక్స్లో అయినా సరే పొమోగ్రానేట్ పెట్టి పంపించండి, మనమైనా సరే ఒలుచుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా తిన్నామనుకోండి, చాలా మంచిది. సో ఎనీ టైప్ ఆఫ్ నర్వ్స్, ఇప్పుడు సయాటిక పెయిన్ ఉంది, లంబార్ స్పాండిలైటిస్ ఉంది, ఇలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు కూడా నర్వ్స్ వీక్నెస్ అనిపిస్తూ ఉంటుంది. బేసికలీ ఇలాంటి టైప్ ఆఫ్ నర్వ్స్ వీక్నెస్ ఉన్నాయనుకోండి, ఆ కండిషన్లో ఏదో ప్రాబ్లం ఉంది అని దానిస్తాం. లేదంటే ఊరికేనే తల షివర్ అవుతుంటుంది, కాళ్ళు షివర్ అవుతుంటాయి, అలాంటి కండిషన్లో వాళ్ళకి ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి
ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని వల్ల కూడా కొన్ని హార్మోన్స్ ఇంబాలెన్సెస్ వల్ల బాడీ అంతా షివరింగ్ అవుతుంది. అలాంటి టైప్ ఆఫ్ నరాల బలహీనతన్నా కూడా ఫ్రూట్స్ లో మనం స్పెషల్లీ పొమోగ్రేనేట్స్ కానీ ఆరెంజెస్ కానీ ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఇందులో. విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ మనం విటమిన్ సి ఎక్కువ ఉంటే లెమన్ అవి ఆరెంజెస్ అనుకుంటాం కదా, లెమన్ ఉసిరికాయ అవి తీసుకోవచ్చు. కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నర్వస్ వీక్నెస్ ఎప్పుడైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎక్కువ లెమన్ కానీ ఉసిరికాయలు కానీ ఆరెంజెస్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేయము. సో స్పెషల్లీ పొమోగ్రేట్స్ ప్రిఫర్ చేస్తాం. పొమోగ్రేట్స్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండదు, ఇప్పుడు కడుపు సాఫ్ట్గా ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మోర్ ఫైబర్, ఎగ్జాక్ట్లీ మోర్ ఫైబర్. అండ్ తీసుకున్నాక ఫేస్ గ్లో కానీ హెయిర్ గ్లో కానీ స్కిన్ లో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఒక్కటి కాదు, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ స్పెషల్లీ వర్క్ చేసేదాన్ని మాత్రం 100% నవ్ వీక్నెస్కి నవ్ స్ట్రెంగ్కి. డయాబెటిక్ ఉండే వాళ్ళు కూడా పొమోగ్రేనేట్ తీసుకోండి, చాలా లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఓకే, ఇంకొక విషయం మేడం అందరికి తెలియాల్సింది ఏంటంటే పొమోగ్రనేట్స్ని జ్యూస్ రూపంలో ఎలా చేసుకోవాలి. కొంతమంది పాలు పోస్తూ ఉంటారు అండ్ కొన్ని అదర్ మింట్ లీవ్స్ కానీ లేకపోతే కొత్తిమీర యాడ్ చేస్తూ ఉంటారు, వాటర్తో కూడా చేస్తారు. అసలు పద్ధతి, రైట్ వే ఆఫ్ మేకింగ్ జ్యూస్ ఏంటంటారు? నేను ఏమంటే పొమోగ్రనేట్ జ్యూసే తీసుకోవద్దండి అంట. సో మ్యాక్సిమం పెద్దవాళ్ళల్లో ఎవరికైనా టీత్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రం విత్తనాలు తీసేసి జస్ట్ స్మాష్ చేయండి మంచిగా. పాలు కలపకండి, ఏమి కలపండి, ఈవెన్ ఇంక్లూడింగ్ మింట్ లీవ్స్ కూడా కలపకండి. ఓకే, ప్లెయిన్గా ప్యూర్ జ్యూస్ దాంట్లో నీళ్ళు వేసి మిక్సీ పెట్టేసి తీసుకునే బదులు డైరెక్ట్. నేను స్పెషల్లీ నేను ఏమంటానంటే పొమోగ్రనేట్ తినండి, ఎంత తింటే అంత స్ట్రెంగ్త్. ఇప్పుడు మనం జ్యూస్ అంటే డైరెక్ట్ వేసేస్తాం, తింటున్నప్పుడు ఈ సలైవా ఉంటుంది కదా, నాలుగు పైన ఉమ్ము ఉంటుంది కదా, ఆ సలైవాలో కూడా ఇది మిక్స్ అయిపోయి వెళ్ళి న్యూట్రిషియస్గా ఫామ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం తినడానికి ట్రై చేయండి. ఒకవేళ జ్యూస్ రూపంలో చేసుకోగలుగుతున్నారంటే కొన్ని ఇలా గుప్పడంత విత్తనాలు తీసుకోండి, మనం జస్ట్ లైట్గా క్రష్ చేయండి. మనకి ఏదైనా క్రషర్ ఉంటుంది కదా, క్రష్ చేసేసి విత్తనాలని సపరేట్ చేసేసుకొని పౌడర్ చేసేసుకోండి, ఆ పౌడర్ని పాలలో కలుపుకొని తీసుకోండి, చాలా మంచిదండి యాక్చువల్లీ. అండ్ మన జ్యూస్ని జ్యూస్ రూపంలో తీసుకోండి. కొంతమందికి స్పెషల్లీ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము, అల్సర్స్ లాంటివి ఫామ్ అయినప్పుడు ఈ విత్తనాలు చాలా డిస్టర్బ్డ్గా ఉంటాయి అన్నమాట. అప్పుడు విత్తనాలని క్రష్ చేసేసి విత్తనాలు సపరేట్ తీసేసుకోండి, ఈ జ్యూస్ని తీసేసుకోండి, ఈ విత్తనాలని క్రష్ చేసి ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని మిల్క్లో ఆవు పాలు కానీ ఆల్మండ్ మిల్క్ కానీ ఒక హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి. చాలా యూస్ఫుల్, చాలా స్ట్రెంగ్. ఆ డిఫరెన్షియేషన్ మీరు ఎలా చూస్తారంటే తాగుతున్న కొద్ది బాడీ ఎనర్జీ లెవెల్స్ కానీ ఆ నర్వ్స్ వీక్నెస్ స్కిన్లో గ్లో కానీ అండ్ స్పెషల్లీ నేను ఏంటంటే నర్వ్స్ వీక్నెస్ కొంతమందిలో ఈ మధ్య జనరేషన్ వాళ్ళల్లో చిన్న చిన్న పిల్లల్లోనూ కూడా ఎందుకు వస్తుందంటే ఒక చోట కూర్చుంటున్నారు, లెగట్లేదు, స్కూల్స్ పైకి వెళ్ళి కూర్చుంటున్నారు, ఆడడంపై గ్రౌండ్స్ తగ్గిపోయినాయి పిల్లలు ఆడడానికి. ఇంకా ఆఫీస్లో ఎలా కూర్చున్నారనుకోండి కంప్యూటర్ ముందర, అసలు నేనేమంటే హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ తర్వాత కానీ లెగిసి కొద్ది వాక్ చేయండి ఇటు అటు, ఆ మొబిలిటీ ఉందనుకోండి, నర్వ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీకు ఏ డెఫిషియన్సీ లేకపోయినా కూడా ఈ నర్వ్స్ వీక్నెస్లు ఇలా వస్తున్నాయంటే మీరు ఎక్కువసేపు ఒకే వస్తువు మీద ఒకే పని మీద కూర్చోవడం వల్ల ఆ నర్వ్స్ అనేవి స్టిఫ్ అయిపోతుంది, దానివల్ల వస్తాయి. సో స్పెషల్లీ డెఫిషియన్సీస్ ఏం అవసరం లేదు, మూమెంట్ లేదు బాడీకి అని, ఆ మూమెంట్ కోసం మార్నింగ్ యోగా చేసుకోండి, ఏదైనా సెక్షన్ కూర్చున్నప్పుడు ఇటు అటు వాక్ చేసుకోండి, ఇలా చేసుకుంటే డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఎప్పట్లానే మంచి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎస్పెషల్లీ విత్ పొమోగ్రనేట్స్ తోటి నరాల బలహీనతకి ఎలా చెక్ పెట్టాలి, అసలు ముఖ్యంగా దీన్ని జ్యూస్ రూపంలో కంటే డైరెక్ట్ చూ చేసుకొని తీసుకుంటేనే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ కానీ న్యూట్రిటివ్ ప్రాపర్టీస్ మనకు అందుతాయని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే మేడం.